పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఈ 60 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది. 10 తలల రావణాసురుడిని అంతం చేయడమే మనందరి కర్తవ్యం అన్నారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి సర్కారు ఉందో, భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ పటంలో విశ్వ గురువులా పెట్టారు, అవునా కాదా? అలాంటి విశ్వ గురువులా పెట్టిన బీజేపీ ప్రభుత్వంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే హాయిగా ఏసీ గదుల్లో ఉండి జీవితం గడపగలిగి కూడా ప్రజల కోసం నేను సైతం అని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు కూటమిగా ఏర్పడి మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, మన అందరి కోసం ఈరోజు ముందుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా? నిర్వీర్యం అయిపోయింది. ఆయుష్మాన్ భారత్ సెంటర్లో ఉంది, అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ నుంచి ఫెసిలిటీ వస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు సంకల్పించింది, ఎవరైతే 70 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి 5 లక్షల చొప్పున ప్రీమియం ఇచ్చి మెడికల్గా వైద్య సదుపాయాలు అందించడానికి ముందుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్న పెద్దవారు బాధలకి గురవుతున్నారు, ఆ బాధలు గురవకుండా ఆయుష్మాన్ భారత్ ద్వారా మనల్ని తోడ్పడతారు. అలాగే ముద్రా లోన్స్ 5 లక్షలు మాత్రమే ముద్రా లోన్స్ ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోదీ గారు యువకులందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని 20 లక్షల ముద్రా లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రం బుల్లెట్లా దూసుకుపోవడానికి మన రాష్ట్రం, మన దక్షిణ భారతదేశానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు బుల్లెట్ ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో రకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. మన రాష్ట్రానికి రాజధాని ఉందా? 3 ముక్కలు ఆటాడి మన రాజధాని కూడా ఈరోజు నాశనం చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు